మహాసంప్రోక్షణ సమయంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారాలు చేయాలన్న పిటిషన్ హైకోర్టులో విచారణకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి కుదరదని టీటీడీ కోర్టుకు తెలిపింది. అసలు ఆగమ శాస్త్రాలు ఏం చెప్తున్నాయనే విషయంపై ఆగమ శాస్త్ర సలహాదారు సుందరవదన భట్టాచార్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఒకసారి జరిగే అష్టదిగ్బంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టులో కొంతమంది పిలు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా టీటీడీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జరిగే కార్యక్రమాలు కానీ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగాని ప్రత్యక్ష ప్రసారం చేసే వీలుందా, అసలు ఆగమ శాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి టీటీడీ ఆగమ శాస్త్ర పండితులు సుందరవదన భట్టాచార్యులు గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బాలాలయం అనేటువంటిది ఆ అర్చకుడు దేవుడితోనే అన్నీ ఆయన కార్యక్రమాలు 5 రోజులు చేయాల్సిందే. మీరు చూసేదానికి సంప్రోక్షణ నాడే ఆ రోజు చూడదగిన యోగ్యమైన ధర్మశాస్త్రం. ఈ అన్నీ చూసానంటే చీపరికట్టుకొని దిక్కలు తగల పెడతా ఉంటే చింతపడి రుద్దుతా ఉంటే అవన్నీ చూసేదంటే అది బాగుండు. అన్నీ శుద్ధంగా ఉండి రమణీయంగా దేవాలయం పరిశుభ్రంగా ఉందంటే దర్శనానికి వస్తే అందరూ రమణీయంగా ఉంటుంది. ఇది మురికి తేలి ఆపరగా నూనె కింద పోస్తూ ఉంది, ఏదంటే జిడ్డుగా ఉంది, అదే వెనకాల గోడంతా చుక్కలు పడి ఉన్నాయి, స్వామివారి ఎంత ఆడేడక ఎంత మరిన ఉంటాయి, అవన్నీ శుభ్రత చేయాలి. అదే శుభ్రత అనేది. శుభ్రత చేస్తేనే పూజకు అర్హత, శుభ్రం చేయకపోతే పూజ అర్హత. ఎప్పుడైతే శుభ్రం చేస్తామో శుభ్రం చేసేవన్నీ చూడకూడదు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఆగమ శాస్త్ర పరంగా చేయకూడదు. ఇదే ఇది చిన్న చిన్న విషయాలే. గిన్నె తోముతుండేది చూడు, గిన్నె తోమిన తర్వాత శుభ్రంగా పెరిచి మేజ మీద పెట్టి అలంకారం కూడా అది చూడవచ్చు. చింతపడి చూడుతూ ఉంటే అది మసిగా ఉంటే దాన్ని తీస్తే ఏం లాభం? మనం బయట సెట్టింగ్ వేసి కూడా మనం సేవలన్నీ కూడా మనం టీవీలో టెలికాస్ట్ చేస్తున్న పరిస్థితి, మరి ఇవి ఎందుకు చూడకూడదు అంటున్నాం? దేవాలయంలో కొన్ని చూడవచ్చును, కొన్ని చూడకూడదు. ఆలయంలో ఏదో జరిగిపోతుంది, అందువల్లే ప్రత్యక్ష ప్రసారం చేయాలి అనేసి కోరి చెప్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నీ ఒకట నీ ఒక మాట 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 పెరిగిపోతుంది. ఇది అసలు మాట లేకుండా నేను చెప్పిన మాట నువ్వు రెడ్డి అయితే 4గా పెరిగిపోతుంది. నేరుగా చూసినాడు ఎవరు? నేను ఒకనే చెప్పిన మాట పెరిగి పెరిగి పెద్దదయ్యి ఇట్లా వ్యవహారం వాదం అన్నీ వస్తుంది. సోమవారికి జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఏకాంతంగానే జరగాలి, వాటిని అన్నింటినీ కూడా ఈ ప్రత్యక్ష ప్రసారం చేయడం అనేది చాలా శాస్త్రవిరుద్ధం, ఇది చాలా దారుణమైన పరిస్థితి అని కూడా ఆగమ సలహాదారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ప్రసాద్ సాక్షి టీవీ.